గీతం టీవీ న్యూస్ కి స్వాగతం నా పేరు విజిత ముందుగా బుల్టిన్ లో హెడ్లైన్స్ ఉక్రెయిన్ లో సోమవారం ఆకస్మిక పర్యటన అమెరికా అధ్యక్షుడు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తో సమావేశమైన జో బైడెన్ तुर्की मरी सिरिया ऑपरेशन दोस्त पाल्गुन्ना सिब्बंदितो संभाषिंचिन प्रधान मोदी वाईएसआरसीपी एमएलसी अभ्यर्थुलतो सीएम वाईएस जगन समावेशं पदवुलु पोंदिन वारु याक्टिंगा उंडाली अभ्यर्थुलकु सूचिंचिन जगन त्रिबुलार सिनेमा को दादा साहेब पाल्के फिल्म फेस्टिवल अवार्ड कांतारा डायरेक्टर को अरुदैन गौरव बेल पै बयटक वच्चिन वेंटने क्रिकेटर पृथ्वी षा पै केसु पेट्टिन सपना गिरी पृथ्वी षाने तमनु तोलुत रेच्चगोट्टाडन्न सपना गिरी अमेरिका फेड रिजर्व भयालु नष्टाल्लो मुगिसिन स्टाक मार्केट्लु उक्रेन अमेरिका अध्यक्षुडु जो बैडन सोमवारं आकस्मिक पर्यटन चेशारु ई नेल 24वा तेदी की उक्रेन पै रष्या सैनिक चर्य मोदलै एडादि अवुतुन्न समयंलो उक्रेन लो बैडन पर्यटिंचडं आसक्तिकरंगा मारिंदि सैनिक चर्य మొదలైనప్పటి నుంచి ఉక్రెయిన్ లో బైడెన్ పర్యటించడం ఇదే మొదటిసారి ఉక్రెయిన్ కు సంగీభావంగా ఆయన పర్యటించారు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తో సమావేశమయ్యారు సందర్భంగా ఉక్రెయిన్ కు అమెరికా నుంచి ఆయుధ సహాయంపై ఇరు దేశ అధ్యక్షులు చర్చించుకున్నారు గతంలో హామీ ఇచ్చినట్లుగా ఉక్రెయిన్ కు ఫైటర్ జెట్లు ఇతర ఆయుధాలను త్వరగా పంపించాలని బైడెన్ ను జెలెన్స్కీ కోరారు ఉక్రెయిన్ కు అదనంగా 5 లక్షల డాలర్ల సహాయాన్ని అందిస్తామని యాంటీ ట్యాంక్ క్షిపణులు ఎయిర్ సర్వైలెన్స్ రాడార్లు పంపిస్తామని బైడెన్ హామీ ఇచ్చారు భూకంప బాధిత టర్కీ మరియు సిరియా నుండి ప్రాణాలను కాపాడి హృదయాలను గెలుచుకున్న తర్వాత తిరిగి వచ్చిన భారతీయ రెస్క్యూ సిబ్బందితో ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం సాయంత్రం సంభాషించారు ఢిల్లీలోని తన నివాసంలో ప్రధాని మోడీ ఆపరేషన్ దోస్తులో పాల్గొన్న భారతీయ రెస్క్యూ నిపుణులు మరియు సంస్థలతో సంభాషించారు భారత రెస్క్యూ సిబ్బంది సత్వర స్పందనను ఆయన ప్రశంసించారు భూకంపం సమయంలో భారతదేశం యొక్క శీఘ్ర ప్రతిస్పందన మొత్తం ప్రపంచ దృష్టిని ఆకర్షించింది ఇది మా రెస్క్యూ మరియు రిలీఫ్ టీంల సంసిద్ధతకు ప్రతిబింబమని ప్రధాని మోదీ అన్నారు మే ఆప్ సభీ కా బహుత్ బహుత్ అభినందన్ కర్తా ఆప్ సబ్ मानवता के लिए बहुत बड़ा काम करके भारत का नाम रोशन करके लौटे ऑपरेशन दोस्त से जुड़ी पूरी टीम एनडीआरएफ हो आर्मी हो एयरफोर्स हो या हमारी दूसरी सेवाओं के साथी हो सभी ने बहुत ही बेहतरीन काम किया है और यहां तक कि हमारे बेजुबान दोस्तों डॉग स्क्वाड्स के सदस्यों ने भी अद्भुत क्षमता का प्रदर्शन किया है आप सभी पर देश को बहुत गर्व है साथियों हमारी संस्कृति ने हमें वसुधैव कुटुंबकम की सीख दी है और ये मंत्र जिस शोक श्लोक से निकले हैं वो बहुत ही प्रेरक है अयम निजः परोवेति गणना लघु चेतसा उदार चरिता नाम तू वसुधैव कुटुंबकम अर्थात बड़े हृदय वाले लोग
अपने पराये की गणना नहीं करते। उदार चरित्रवानों के लिए पूरी पृथ्वी ही एसआर कांग्रेस पार्टी एमएलसी अभ्यर्थुलतो पार्टी अधिनेता मुख्यमंत्री वाईएस जगनमोहन रेड्डी समावेशमय्यारु। తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్సీ అభ్యర్థులతో సీఎం వైఎస్ జగన్ సమావేశం నిర్వహించారు। సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ గతంలో ఎప్పుడూ జరగని విధంగా సామాజిక న్యాయం అమలు చేస్తున్నామని చెప్పారు। స్థానిక సంస్థలు ఎమ్మెల్యే కోటా గవర్నర్ కోటాకు సంబంధించి పార్టీ తరపున 18 మంది ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేశామని అందులో 14 మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు చెందిన వారేనని మిగిలిన 4లో ఒక్క సామాజిక వర్గానికి చెందిన వారికి అవకాశం కల్పించామని చెప్పారు। ఎప్పుడు జరగనంతగా సామాజిక న్యాయం అన్నది గతంలో ఎప్పుడు కూడా చూడనంతగా జరగనంతగా దేవుడి దయతో ఈ రోజు మన పార్టీలో మనం చేయగలుగుతా ఉన్నాము అని చెప్పి గర్వంగా కూడా చెప్పుకునే ఒక గొప్ప పరిస్థితిలోకి వచ్చింది। చాలా డిటైల్డ్ గా 18 మందిని మనం ఈ రోజు ఫైనలైజ్ చేస్తే 18 మందిలో 14 మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు సంబంధించిన వాళ్ళు, 4 మాత్రమే మిగిలిన వాళ్ళు, వాళ్ళల్లో కూడా కేవలం ఒక్కొక్కరికి ఒక్కొక్కటి కన్నా ఎక్కువ ఇవ్వలేకపోయాం। ఇంత గొప్పగా ఎప్పుడూ కూడా సామాజిక న్యాయం అనేది జరగల। ఈ రోజైతే మనం చేసిన ఈ కార్యక్రమం, రాష్ట్రంలో జరుగుతూ ఉన్న ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రతి గడప దగ్గరికి మనం తీసుకొని పోవాల్సిన అవసరం ఉంది, ప్రతి కాన్స్టిట్యూన్సీలో చెప్పవలసిన అవసరం ఉందన్నది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి। ఎందుకంటే ఇటువంటి గొప్ప మార్పు ఎప్పుడు జరగల। ఒకటి సామాజిక న్యాయం పరంగా అయితేనేమి, రెండోది ఇంత ట్రాన్స్పరెంట్ గా బటన్ను నొక్కి నేరుగా లబ్ధిదారులకు ఎటువంటి లంచాలు లేకుండా చేర్చడం అయితేనేమి, ఎలాగో స్కూల్లో హాస్పిటల్ సివిల్ మ్యాటర్లో పద్మనాభం పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు। భూ వివాదంపై ఇంజక్షన్ ఆర్డర్స్ ఉన్నప్పటికీ కబ్జాదారులకు అక్కడి సీఐ సహకరిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు। ఈ మేరకు సోమవారం ఉదయం డాబా గార్డెన్స్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పద్మనాభం మజ్జి గ్రామానికి చెందిన కనకాల సన్యాసమ్మ కుమారుడు కనకాల శ్రీను, అల్లుడు బుగత వెంకట్రావు, మనవడు కనకాల శేఖర్ తమ గోడును మీడియా ముందు వెళ్లబుచ్చుకున్నారు। సర్వే నెంబర్ 224లో 2 ఎకరాల 45 సెంట్ల భూమి తమకు ఉందని తెలిపారు। అయితే పాత పాస్బుక్ నుండి ఈ పాస్బుక్ ఇచ్చారని, అందులో 45 సెంట్లు తగ్గించి రెవెన్యూ అధికారులు ఇచ్చారన్నారు। మధ్య గ్రామం పద్మనాభ మండలం విశాఖపట్నం జిల్లా। నా పేరు బొగత వెంకట్రావు సార్. కనకల సన్యాసమ్మని మా బాప గారు, ఆయన కుమారుడు కనకల సేనుండి మా మామయ్య గారు, నేను వాళ్ళ అల్లుడిని బొగత వెంకట్రావుని. అయితే పద్మనాభ మండలంలో మధ్య గ్రామం అయినటువంటి 224లో 1 సర్వే నెంబర్ 1, 224లో 2, 224లో 1 బొగత సూర్యనారాయణది, 224లో 2 కనకల సన్యాసంది. ఈ ఇరువురికి గత 5-6 సంవత్సరాలు పెట్టి భీమునిపట్నం కోర్టులో కేసు నడుస్తుంది. ఓఎస్ నంబరు 38/2019 కేసు ఉంటుండగా పద్మనాభం రెవెన్యూ ఎంఆర్ఓ గారు పోలీసులు ఒకటైపోయి ఈ కనకల సన్యాసమైనటువంటి ముసలమ్మని, అలాగే ఆ అల్పమాగుని కనకల శ్రీని, ఆయనటువంటి వాళ్ళ అల్లుడిని బొగత వెంకట్రావుని మమ్మల్ని ఇబ్బంది పెట్టి 19 సెంట్లకి భూమి కబ్జా చేయడం అనేది జరుగుతున్నది. 2019లో కోర్టు కేసులు ఉంటుండగా మాకు కోర్టు ఇచ్చింది సార్. చూస్తుండగా ఆ సైట్లో వెళ్ళి పని చేయడం జరుగుతుంది.
ప్రగతి భవన్ ప్రాంగణంలో మందస మండలం గృహ సారథులు బూత్ కన్వీనర్లు శిక్షణ శిబిరంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ప్రజలకు గత ప్రభుత్వం చేసిన మోసపూరిత చర్యలను ప్రజలకు తెలియజేయాలని కోరారు. ప్రజలు చంద్రబాబు నాయుడు విధానాలను నమ్మలేదని, అందుకే దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రజలు వైసీపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డి విధానాలకు 151 ఎమ్మెల్యే సీట్లతో పట్టం కట్టిన విషయం గుర్తు చేశారు. నిన్ను నమ్మం బాబు అంటూ పసుపు కుంకుమ వ్రాసిన విషయం ప్రతిపక్ష పార్టీ గుర్తు చేసుకునేలా వైసీపీ కార్యకర్తల పనితీరు ఉండాలని అన్నారు. గృహ సారథులకు వారికి కేటాయించిన ఇళ్లకు వెళ్లి పార్టీ ముద్రించిన పాంప్లెట్లు పుస్తకాలను చదివి వినిపించాలని, వాటి ద్వారా ప్రజల అభిప్రాయాలను తెలుసుకుని తిరిగి పార్టీకి తెలియజేసే కార్యక్రమం చిత్తశుద్దితో చేపట్టాలని తెలిపారు. ఈ జిల్లాలోనే అత్యధిక మెజారిటీ సాధించినటువంటి జడ్పీటీసీ ఎవరు? మందస మండల జడ్పీటీసీ. అది అక్కడ సవర్ చంద్రమ్మ, లేకపోతే సవర్ కాంతమ్మ, లేకపోతే సవర్ చిరంజీవ, సవర్ జగన, సవర్ కామేశ కాదు. మందస మండల జడ్పీటీసీ ఈ జిల్లాలోనే అత్యధిక మెజారిటీ. మరి మన ఆడపడుచు మన జడ్పీటీసీ సవర చంద్రమ్మ గారు కూర్చోం. అలాగే మా చైర్మన్ గారు, మా చైర్మన్ ఎందుకంటున్నానంటే నేను ఆయన మున్సిపాలిటీలో ఉన్నాను కాబట్టి, అందుకని మా చైర్మన్ గారు. మా చైర్మన్ గారికి రాజకీయాలంటే ఒక మాట చెప్పాలంటే పిచ్చి. పిచ్చి అంటే ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు అంటేనే ఒక పిచ్చి. ఇందాక మా ఆదినారాయణ మాస్టర్ మాట్లాడుతూ ఇలాగ టచ్ చేసి ఆపేశారు. నేను 15-20 సంవత్సరాల నుంచి రాజకీయాలు చేస్తున్నాను అన్నారు. ఒక నాయకుడితో కలిసి రాజకీయాలు చేస్తున్న సందర్భం, ఒక నాయకుడితో కలిసి రాజశేఖర రెడ్డి గారి కోసం, జగన్మోహన్ రెడ్డి గారి కోసం, మరి అలాంటి నాయకుడు పక్క చూపులు చూసినటువంటి సందర్భంలో కూడా రాజశేఖర రెడ్డి గారి కోసం మనం రాజకీయాలు చేశాం ఇక్కడ, జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఇక్కడ రాజకీయాలు చేశాం ఇక్కడ. జగన్మోహన్ రెడ్డి గారు మనిషి ఎవరైనా సరే ఆయనతోనే నా ప్రయాణం అని చెప్పి నాతో కలిసి అడుగులు వేసి, అందుకనే గిరిబాబు అంటే పార్టీలో అంత గౌరవం. ఈరోజు చాలా అలవాటు. జిల్లా ఎస్పీ శ్రీమతి ఎం దీపిక ఐపీఎస్ ఫిబ్రవరి 20న జిల్లా పోలీస్ కార్యాలయంలో స్పందన కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించి వారి సమస్యలు తెలుసుకుని సంబంధిత పోలీస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడి చట్ట పరిధిలో చర్యలు చేపట్టాలని, ఫిర్యాదుదారులకు న్యాయం చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో విజయనగరం ఇన్ఛార్జ్ డీఎస్పీ శ్రీ ఆర్ శ్రీనివాసరావు, సీఐలు శ్రీ జే మురళి, శ్రీ జి రాంబాబు, ఎస్ఐ వాసుదేవ్ మరియు ఇతర పోలీస్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. ఇక్కడ దేవర మహేందర్ గారు అని ఒక డాక్టర్ వచ్చారు. ఇది నిన్న నైట్ ఎస్బీఐలో 5 lakhs చీట్ అయింది, ఇది సైబర్ ఫ్రాడ్ కేస్. సో ఇది ఇమీడియట్గా ఇవాళ కేసు రిజిస్టర్ చేయండి. వాళ్ళు ఆల్రెడీ బ్లాక్ చేయించుకున్నారు అంటే 93 ఫోన్ చేసి. ఓకే, ఇవాళ రిజిస్టర్ చేసేయండి. నమస్తే. అది చెప్పిన వ్యక్తిపర కళ్ళ గౌరవము అట్లా వచ్చి సాక్షి లేకుండా ఫామ్ ఉందంట. నేను 15 తర్వాత వేసేసి ఈ ఫామ్ నుంచి బ్యాక్ వేసి నెక్స్ట్ గుంటరం అయిందని కంప్లైంట్ ఇచ్చారు. ఒకవేళ గౌరీ అని అతను చూశారు, అతను తెలుసు అని చెప్పారు, దీన్ని విచారణ చేయలేదని చెప్తున్నారు. ఏమైంది మేడం? ఏ సెకండ్ పంపించాం మేడం, ఏదో వెరిఫై చేశారు మేడం, మళ్ళీ ఒకసారి దాని గురించి వెరిఫై చేస్తారు మేడం. ఇది వెరిఫై చేసి పంపించండి మేడం. వెరిఫై చేసి మరి ఏ సెకండ్ వచ్చారు. జగిత్యాల జిల్లా రాయకల్ మండలంలోని కొత్తపేట శ్రీ రాజరాజేశ్వర నాగేశ్వర ఆలయంలో రథోత్సవం అత్యంత వైభవోపేతంగా జరిగింది. మహాశివరాత్రి జాతర ఉత్సవాలు గత 4 రోజులుగా ఘనంగా జరిగాయి. మహిళలు, పిల్లలు, భక్తులు స్వయంగా రథాన్ని లాగి వారి భక్తిని చాటుకున్నారు. దేవాలయం నుండి శివపార్వతుల ఉత్సవ విగ్రహాలను నగర సంకీర్తనతో ఎదుర్కొని తీసుకొచ్చి ఆలయ ప్రాంగణంలో నిర్వహించారు.
సోమవారం మధ్యాహ్నం ఆలయం చుట్టూ రథోత్సవం నిర్వహించారు. ఆలయంలో జరిగిన మహాశివరాత్రి జాతర ఉత్సవాలలో ఒగ్గు కళాకారుల విన్యాసాలు, శివశక్తుల పేట తుల్లులు, శివతాండవం భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. రథోత్సవాన్ని అర్చకులు రాజేశ్వర శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలతో ఘనంగా రథోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమాలు ఎంపీపీ సంధ్యారాణి, జడ్పీటీసీ అశ్విని, ఎమ్మెల్యే సతీమణి రాధిక, సర్పంచ్లు రాజేశ్యం గౌడ్, ఎంకమ్మ, తిరుపతి చంద్రశేఖర్, ఎంపీటీసీ శ్రీనివాస్, ఆలయ చైర్మన్ ప్రవీణ్, ఆలయ కార్యనిర్వహణ అధికారి విక్రమ్ గౌడ్, కమిటీ సభ్యులు, ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు మరియు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గట్టి బందోబస్తు నిర్వహిస్తున్నారు. మెదక్ పోలీసుల చేతిలో బలి అయిన కాధీర్ ఖాన్కు న్యాయం చేయాలని, వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని, 50 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరు చేయాలని భువనగిరి ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో యాదాద్రి జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేయడం జరిగింది. తెలంగాణలో ఫ్రెండ్లీ పోలీస్ అంటే థర్డ్ డిగ్రీ ఉపయోగించి ప్రజలను చంపడమేనా? మరియమ్మలాగానే ఖాదీర్ ఖాన్ను కూడా మెదక్ పోలీసులు చంపారు. మైనారిటీలపై దాడులు జరిగితే ఊరుకునేది లేదు. భువనగిరి ముస్లిం జేఏసీ అకారణంగా మెదక్ పోలీసులు ఖాదీర్ ఖాన్ అనే ముస్లిం మైనారిటీ వ్యక్తిపై థర్డ్ డిగ్రీ ఉపయోగించి చంపారు. 5 రోజులు థర్డ్ డిగ్రీ ఉపయోగించడం వల్ల ఖాదీర్ అనే వ్యక్తి చనిపోయాడు. ఖాదీర్ ఖాన్ మృతిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. ఈరోజు మెదక్లో జరిగినటువంటి సంఘటనపై భువనగిరి జేఏసీ తరఫున మేము కలెక్టర్ గారి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మరియు ఖాదీర్ అనే ఒక వ్యక్తి, కూలినాని చేసుకునే వ్యక్తి, అతనిపై అనుమానంతో మెదక్ పోలీసులు అతన్ని హైదరాబాద్ నుండి మెదక్కు తీసుకెళ్ళి అనేక విధాలుగా టార్చర్ చేసి, చిత్రహింసలకు గురి చేసి, అతను నేరం చేయకున్నా కానీ నేరం చేసినట్టు ఒప్పుకోవాలని అతన్ని అనేక రకాలుగా హింసించి కొట్టడం జరిగింది. తర్వాత అతను కాదని తేలడంతో పోలీసులు అతన్ని వదిలిపెట్టారు. వదిలిపెట్టిన తర్వాత వారి యొక్క కుటుంబ సభ్యులు తీసుకెళ్లి హాస్పిటల్లో ఏం చేస్తే అతను ఒకరోజు ఉండి మరియు జరిగిన సంఘటన ఒక వీడియో రూపంలో అందరికీ తెలియజేయడం జరిగింది. తీసుకెళ్లి అతన్ని విపరీతంగా కొట్టి మరియు అనేక విధాలైనటువంటి చిత్రహింసలు పెట్టి 30 డిగ్రీ ఉపయోగించడం వల్ల అతని కాళ్ళు చేతులు పనిచేయకుండా మరియు అతని కిడ్నీ ఫెయిల్ అయి అతను మరణించడం జరిగింది. కావున మేము ప్రభుత్వంతో ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మా భువనగిరి జేఏసీ తరఫునుండి అతనికి తగు న్యాయం చేసి అతనికి ప్రత్యామ్నాయంగా వారికి ప్రభుత్వం ఆదుకోవాలి. మరియు చిన్న చిన్న పిల్లలు ఉన్నటువంటి భార్య పిల్లలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వము న్యాయం చేయాలని చెప్పి మా భువనగిరి పట్టణ జేఏసీ తరఫు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. సర్వే నెంబర్ 25, గ్రామం కాలేపల్లి, రాజాపేట, యాదాద్రి జిల్లా ఇంజా వాజీరమ్మ భర్త భిక్షపతి 34 గుంటల భూమిని కబ్జా చేసి నన్ను చంపుతానని బెదిరించి ఆర్ఐ సహకారంతో పాస్బుక్ కూడా తయారీ కోసం ఇంజే నరేష్ తండ్రి నరసయ్య ప్రయత్నం చేస్తున్నారని కలెక్టర్ ఆర్డీఓకి కూడా ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. కలెక్టర్ ఆర్డీఓ కూడా, నాకు ఇంతవరకు ఎటువంటి న్యాయం జరగలేదు, 3-4 సార్లు ఫిర్యాదు ఇచ్చినా పట్టించుకోవటం లేదు, న్యాయం జరగాలని, నాకు న్యాయం జరగని పోతే చావటానికి కూడా సిద్ధంగా ఉన్నానని, నాకు న్యాయం జరిపించాలని పత్రికా విలేకరు కోరుతున్నాను. నమస్కారాలు, నా పేరు ఇంజా గణేష్, కాలవపల్లి గ్రామం, రాజాపేట మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా. నాకు వ్యవసాయ భూమి 34 గుంటల భూమి ఉన్నది మా కాలవపల్లి గ్రామంలో. అది 2010లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన పాస్బుక్ ఉన్నది. 2018లో కూడా మాకు కేసీఆర్ ఇచ్చిన పాస్బుక్ కూడా ఉన్నది. మేమే సాగు చేసుకుంటూ ఇన్ని సంవత్సరాలు చేసుకుంటూ ఉన్నాం. అయితే మేము హైదరాబాద్లో ఉంటాము. హైదరాబాద్ ఉన్నంత మాత్రాన మా చిన్నాన్న కొడుకు అయినటువంటి ఇంజన్ నరేష్, ఆయన అన్న మహేష్ అందరూ కలిసి మా భూమి మేము కబ్జాలో ఉన్నామని చెప్పేసి మమ్మల్ని అన్యాయానికి గురి చేస్తూ మాకు రైతు బంధు పడకుండా ఇబ్బందుల పాలు చేసింది.
ఇది ఎట్లా ఎందుకు మాకు రైతు బంధు వస్తలేదని చెప్పి నేను ఎంఆర్ఓ గారికి ఎన్నో మార్లు 2020 నుంచి మేము కంప్లైంట్ ఇస్తూనే ఉన్నాం, పట్టించుకోలేదు. ఈ విధంగా కాదని చెప్పి కలెక్టర్ గారిని కూడా గత 3-4 నెలల నుంచి తిరుగుతుంటే కలెక్టర్ గారు కూడా అప్పుడు హామీ ఇచ్చారు, సరే మేము న్యాయం చేసి చూస్తామని చెప్పి ఇప్పుడు జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం మీదుగా గోవిందారం ఆర్&బి రోడ్డును కేంద్ర ప్రభుత్వ నిధుల నుండి 20 కోట్ల నిధులతో డబుల్ బెడ్రూమ్ నిర్మాణం కోసం కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ నిధులు తీసుకువచ్చినా పనులు ప్రారంభించకపోవడంపై ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గోవిందారం సర్పంచ్ కరణ్ల మధుకర్ మరియు మేడిపల్లి బీజేపీ మండల నాయకులు ఈ సందర్భంగా ప్రజావాణిలో మేడిపల్లి బీజేపీ అధ్యక్షుడు మంజు శ్రీనివాస్ ఆధ్వర్యంలో అడిషనల్ కలెక్టర్ కేంద్ర ప్రభుత్వ గ్రాంట్ అయినటువంటి సిఆర్ఎఫ్ రోడ్డు పనులు ప్రారంభించారని వినతి పత్రం సమర్పించారు. అగ్రిమెంట్ అయిపోయింది, డబుల్ రోడ్ సెట్ చాలా మండలి పట్టించి ఎంత కనెక్ట్ ఏం లేదు, చాలా ఇబ్బంది పడుతుంది. ఈ గారు కరీంనగర్ పార్లమెంట్ చెప్పిన వన్ సంజయ్ గారు ఇక్కడ తన ఆఫీస్ నుంచి కాల్ చేసి స్పందించడం బీజేపీ సార్ బీజేపీ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ బడ్జెట్ కూడా మాకు రావడానికి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి 3 రోజుల క్రితం హైదరాబాద్ లో ప్రారంభించిన అఖండ జ్యోతి నేడు జిల్లా కేంద్రంకు చేరుకున్న అఖండ జ్యోతి యాత్రలో లక్ష్మీ నరసింహస్వామి అండాలమ్మలకు డప్పు వాయిద్యాలతో కోలాటాలతో మంగళహారతులు పలుకుతున్న భక్తులు. హైదరాబాద్ నుండి యాదాద్రి వరకు సాగుతున్న యాత్ర జిల్లా కేంద్రం నుండి ఉదయం యాదాద్రికి చేరుకోనున్న అఖండ జ్యోతి యాత్ర జగిత్యాల జిల్లా రాయకల్ పట్టణంలోని 8వ వార్డులో సమస్యలు పట్టించుకోవటం లేదని స్థానిక బీజేపీ కౌన్సిలర్ కల్లెడ సునీత, బీజేపీ పట్టణాధ్యక్షులు కల్లెడ ధర్మపురి ఆందోళన చేపట్టారు. సందర్భంగా వారు మాట్లాడుతూ తమ వార్డులో సమస్యలు తీర్చాలని, కాలనీవాసులు తమ దృష్టికి తీసుకువస్తే అట్టి సమస్యలపై సంబంధిత మున్సిపల్ అధికారులకు లిఖితపూర్వకంగా వ్రాసి ఇచ్చిన సమస్యలు పరిష్కరించడం లేదని వారన్నారు. సమస్యలు తీర్చాలని అధికారులను కోరితే తమను అవమానిస్తున్నారని, ఈ విషయంపై మున్సిపల్ అధికారులపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేస్తానని ఆమె తెలిపారు. వార్డు ప్రజలచే ఎన్నుకున్న ప్రజాప్రతినిధి సమస్యలపై ఫిర్యాదు చేస్తే పట్టించుకుని అధికార యంత్రాంగం తీరు పట్ల మరి ఎవరికి ఫిర్యాదు చేయాలో అర్థం కావటం లేదని వాపోయారు. నూతన నిర్మాణం చేస్తున్న యజమానులతో అధికారులు కుమ్మక్కై అవినీతికి పాల్పడుతున్నారని, అధికారుల తీరుతో మేము బదనమవుతున్నామని వారు వాపోయారు. వార్డు ప్రజల కొరకు అనునిత్యం కష్టపడే మాకు అధికారుల తీరుతో, అందులో ప్రతిపక్ష నాయకులుగా మాపై కక్షపూరితంగా మా వార్డు సమస్యలని పట్టించుకోవటం లేదని వారన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు లక్ష్మీనారాయణ, సుమన్, శ్రీను, సంజీవ్ పాల్గొన్నారు. వార్డు కౌన్సిలర్ అనేటువంటి వ్యక్తి మేము సమస్య పైన స్పందించి సమస్య ఉందని చెప్పేసి కంప్లైంట్ చేసినా కానీ మీరు కాదు మీ యొక్క వార్డు ప్రజలు ఇతనే మేము సమస్య స్వీకరిస్తామని చెప్పేసి అంటే ఈరోజు వార్డులో ఉన్నటువంటి కౌన్సిలర్ ఎందుకు ఈ యొక్క పరిస్థితి లోపల, ఈ వార్డులో ఉన్నటువంటి కౌన్సిలర్ అనేటువంటి మనిషికి విలువ లేనప్పుడు మా దగ్గర ఉన్నటువంటి సమస్యను పట్టించుకున్నప్పుడు మా పరిస్థితి ఎవరికి మరి వివరించుకోవాలనో మరి ఈ రకంగా ఈరోజు మరి అధికారులు తెలిపాల్సినటువంటి విషయం ఉన్నది. ఎందుకంటే ఈ యొక్క మోరే అనేటువంటి చాలా ఇబ్బందికరంగా ఉన్నది. దీని ఆల్రెడీ నూతన కన్స్ట్రక్షన్ లోపల ఈ యొక్క మోరే అనేటువంటి పూర్తి చేయడం జరిగింది. దీన్ని ఓపెన్ చేసి ప్రజలకు నీటి అక్కడ మురికి గుంతలు ఉండకుండా వేయాలని చెప్పేసి మేము కోరడం జరిగితే ఇప్పటి వరకు స్పందించలేదు. వార్డు ప్రజలతోటి మేము నానా మాటలు పడాల్సినటువంటి పరిస్థితి వస్తున్నది. ఒక చిన్న పని కూడా మనకు కానటువంటి పరిస్థితి లోపల మా పరిస్థితి మేము ఎవరికి చెప్పుకోవాలనేటువంటి పరిస్థితి, ఇప్పుడు మా బాధను ఎవరికి చెప్పుకోవాలని చెప్పేసి మేము శ్రీ ముఖలింగం శ్రీ ముఖలింగేశ్వర స్వామివారి శ్రీచక్ర స్నానాలకు లక్షలాదిగా తరలివచ్చిన భక్తులు, స్వామివారి ఊరేగింపును చూసేందుకు భారీగా వచ్చిన యాత్రికులు, భారీగా భక్తుల మధ్య కోలాహలంగా స్వామి అమ్మవార్ల ఊరేగింపు. Thank you.
అంతర్జాతీయ అవార్డులు అందుకున్న త్రిబులా సినిమాకు మరో అరుదైన పురస్కారం దక్కింది. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే దాదాసాహెబ్ ఫాల్కే ఫిలిం ఫెస్టివల్ అవార్డు సొంతం చేసుకుంది. సోమవారం రాత్రి ముంబైలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ 2023 అవార్డుల ప్రదానోత్సవం అట్టహాసంగా జరిగింది. సందర్భంగా త్రిబులార్ సినిమా ఫిలిం ఆఫ్ ద ఇయర్ అవార్డు దక్కించుకుంది. కన్నడ చిత్రసీమ నుంచి చిన్న సినిమాగా విడుదలై దేశవ్యాప్తంగా సంచలన విజయం అందుకున్న కాంతార సినిమాకు కూడా అవార్డు వచ్చింది. ఈ సినిమాలో నటనకు గాను మోస్ట్ ప్రామిసింగ్ యాక్టర్ అవార్డును రిషబ్ శెట్టి దక్కించుకున్నాడు. ఇక ఉత్తమ చిత్రంగా ది కాశ్మీర్ ఫైల్స్ నిలిచింది. ఉత్తమ నటుడిగా రణ్బీర్ కపూర్ బ్రహ్మాస్త్రం 1, ఉత్తమ నటుడిగా ఆలియా భట్ ఉత్తమ నటిగా ఆలియా భట్ గంగుబాయి కథియావాడి అవార్డు సొంతం చేసుకున్నారు. ఈ అవార్డుల వేడుకకు రణ్బీర్ కపూర్ హాజరు కాకపోవడంతో 2 అవార్డులను ఆలియా భట్ తీసుకుంది. సినిమా ఇండస్ట్రీకి అత్యుత్తమ సేవలు అందించినందుకు గాను దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును రేఖ సొంతం చేసుకున్నారు. టీమిండియా క్రికెటర్ పృథ్వీ షా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ సప్నా గిల్ మధ్య నెలకొన్న వివాదం ఇప్పట్లో సమసిపోయేలా కనిపించడం లేదు. పృథ్వీ షా అతడి స్నేహితుడు ఆశిష్ యాదవ్పై సప్నా గిల్ తాజాగా ముంబై ఎయిర్పోర్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో బెయిల్పై బయటకు వచ్చిన వెంటనే ఆమె వారిపై కేసు పెట్టారు. పృథ్వీ షా స్నేహితుడి కారును ధ్వంసం చేసిన ఘటనకు సంబంధించిన కేసులో సప్నా గిల్ సహా 8 మందిపై ఒషివారా పోలీసులు కేసు నమోదు చేశారు. ముంబైలోని ఓ హోటల్లో పృథ్వీ భోజనం చేస్తున్న సమయంలో సెల్ఫీ తీసుకునే విషయంలో సప్నా పృథ్వీ మధ్య వివాదం నెలకొంది. క్రమంలో జరిగిన గొడవలో ఆశిష్ కారుపై సప్నా గిల్ ఆమె స్నేహితులు దాడి చేసినట్లు ఆరోపణలున్నాయి. అయితే పృథ్వీ షాని తమను తొలుత రెచ్చగొట్టినట్టు సప్నా ఆరోపిస్తున్నారు. దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. ఈ ఉదయం మార్కెట్లు లాభాల్లో ప్రారంభమైనప్పటికీ ఆ తర్వాత నష్టాల్లోకి జారుకున్నాయి. అమెరికా ఫెడ్ రిజర్వు మరోసారి వడ్డీ రేట్లను పెంచబోతుందనే భయాలు మార్కెట్లపై ప్రభావం చూపాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 311 పాయింట్లు కోల్పోయి 60691కి పడిపోయింది. నిఫ్టీ 99 పాయింట్లు నష్టపోయి 17844 వద్ద స్థిరపడింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఉక్రెయిన్లో సోమవారం ఆకస్మిక పర్యటన అమెరికా అధ్యక్షుడు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో సమావేశమైన జో బైడెన్. టర్కీయే మరియు సిరియాలో ఆపరేషన్ దోస్తులో పాల్గొన్న సిబ్బందితో సంభాషించిన ప్రధాని మోదీ. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులతో సీఎం వైఎస్ జగన్ సమావేశం. పదవులు పొందిన వారు యాక్టివ్ గా ఉండాలి, అభ్యర్థులకు సూచించిన జగన్. త్రిబులార్ సినిమాకు దాదాసాహెబ్ ఫాల్కే ఫిలిం ఫెస్టివల్ అవార్డు. కాంతారా డైరెక్టర్ కు అరుదైన గౌరవం. బెయిల్పై బయటకు వచ్చిన వెంటనే క్రికెటర్ పృథ్వీ షాపై కేసు పెట్టిన సప్నా గిల్. పృథ్వీ షానే తమను తొలుత రెచ్చగొట్టాడన్న సప్నా గిల్. అమెరికా ఫెడ్ రిజర్వు భయాలు, నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు. ఇది వాల్టి బులెటిన్. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.